हाय गाइज़ वेलकम बैक टू माय चैनल वेलकम बैक टू वन मोर व्लॉग ఈరోజైతే నేను 2 డేస్ व्लाग అయితే ఇంక్లూడ్ చేస్తున్నాండి యాక్చువల్లీ నేను ఇప్పుడు తీస్తున్న व्लाग అయితే ట్యూస్డే రోజుదన్నమాట ట్యూస్డే రోజు నుంచి ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను బట్ నాకు నెక్స్ట్ డేకి కొంచెం వర్క్ పడడం వల్ల వీడియో ఏం షూట్ చేయలేదు సో అందుకోసం నేను ట్యూస్డే అండ్ థర్స్డే ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను సో ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటాను సో నేను మధ్య మధ్యలో చెప్తానులేండి అండ్ ట్యూస్డే రోజు నేను చికెన్ బిర్యానీ అయితే చేశానన్నమాట కుక్కర్లో ఈజీగా రెసిపీస్ చేసేయొచ్చు అని చెప్పేసి షార్ట్ కూడా పెట్టానో లేదో నాకు ఐడియా లేదు షార్ట్ అయితే పెట్టలేదు అనుకుంటా సో ఇక్కడైతే నేను ఫుల్ రెసిపీ అయితే షేర్ చేయడం లేదు బికాజ్ మన దాంట్లో మన ఛానల్లో ఆల్రెడీ బోల్డని రెసిపీస్ అయితే ఉన్నాయి నాన్ వెజ్కి సంబంధించి అందుకోసం ఇక్కడ నేను డైరెక్ట్ చూపిస్తున్నాను సో ఫస్ట్ ఈవినింగ్ రాగానే కరెంట్ పోయిందన్నమాట నేను మసాలా పట్టుకోవాలి సో అందుకోసం కొంచెం ఇట్లా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను ఉప్పు కారం పసుపు వేసి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను సో కరెంట్ వచ్చేలోపు మిక్సీ పట్టేసుకున్నాను అండ్ పోతుంది వస్తుంది కాబట్టి సో ఫస్ట్ ఈ రెసిపీ అయితే చేసేస్తే పిల్లలు రాగానే నాకు కొంచెం రిలీఫ్గా ఉంటుందన్నమాట సో వాళ్ళకి ఆకలి వేస్తుంది కదా మార్నింగ్ తింటారు అప్పుడెప్పుడో తింటారు ఇంకా ఫస్ట్ రాగానే ఆకలి వేస్తుంది అని అంటారు సో అందుకోసం వాళ్ళ కోసం ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం లిటరలీ నేను 4:30కి వచ్చేసానండి ఇంటికి 4:30కి ఇంటికి వచ్చేసి పాపను కూడా నేనే పిలుచుకొని వచ్చాను అన్నమాట అండ్ మా వారికి కూడా వర్క్ ఉందని చెప్పేసి అంటే మంత్ స్టార్టింగ్ కదా సో కొంచెం వర్క్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ ఏంటంటే నేను పెరుగు యాడ్ చేస్తున్నాను సో మనం దీన్ని అంటే చికెన్లో ఉప్పు కారం పసుపు మసాలా అంతా వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తాం కదా సో అలా టైం ఉన్నప్పుడు అలా పెట్టుకోవచ్చు టైం లేనప్పుడు మటుకు నేను మొత్తం ఇలాగే చేస్తాను అన్నమాట కానీ టేస్ట్ మటుకు సేమ్ దమ్ బిర్యానీ లాగానే ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అండ్ పిల్లలకు కూడా నచ్చుతుంది అన్నమాట సో ఇక్కడ కర్డ్ వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను అన్నమాట అండ్ తర్వాత నేను దీంట్లో నిమ్మకాయ అయితే పిండేస్తున్నాను సో ఈ నిమ్మకాయ చూడడానికి పెద్దగా అనిపిస్తుంది కానీ దీంట్లో అసలు పిండితే అది నిమ్మకాయ జ్యూసే రాలేదండి చాలా తక్కువగా ఉంది అంటే పైన చూడడానికి ముదురుగా అనిపిస్తుంది కానీ లోపల వాటర్ లేవు సో ఇది ఒక నిమ్మకాయ అంతా వేసేసాను అండ్ మనం పెరుగు యాడ్ చేసాం కదా మనం మసాలా పట్టేటప్పుడు కొంచెం కొబ్బరి ధనియాల పొడి చెక్క లవంగ అండ్ ఒక టమాటా యాడ్ చేస్తాం కాబట్టి పులుపు కారం మొత్తం సెట్ అయిపోతుంది సో ఒక్కసారి మనం సాల్ట్ ఒకటి చెక్ చేసుకోవాలన్నమాట సో చాలా రోజులు అయిపోయింది అంటే వినాయక చవితి ముందు తెచ్చుకున్నాము నాన్ వెజ్ ఆ తర్వాత వినాయక నిమజ్జనం అయిపోయిన తర్వాత తెచ్చుకున్నాం అన్నమాట యాక్చువల్లీ మండేనే తీసుకొద్దాం అనుకున్నాను ఎందుకంటే మా తమ్ముడు వాళ్ళ మిస్సెస్ ఆ పాప వేరే చోట జాబ్ చేస్తారన్నమాట తనకి నాన్ వెజ్ తినాలి అండ్ నేను చేసే బిర్యానీ అంటే తనకి చాలా ఇష్టం సో తన కోసం తీసుకొద్దామని చెప్పి చూశాను కానీ అక్కడెక్కడ దొరకలేదు ఆ రోజు అసలు గాంధీ జయంతి అసలు నాన్ వెజ్ చేయరు కదా ఇంకా నెక్స్ట్ డే తీసుకొచ్చా అన్నమాట సో ఇక్కడ అమ్మ వాళ్ళకి ఫీవర్ వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా తగ్గిపోయింది బట్ కొంచెం నోరు ఎట్లా ఉంటుంది కదా అంటే చప్పగా ఉండిపోతుంది సో ఇట్లా నాన్ వెజ్ చేసినప్పుడు మంచిగా టేస్టీగా అనిపిస్తుంది అని చెప్పేసి అమ్మ వాళ్ళకి పిల్లలకి కూడా తీసుకొచ్చి చేశాను అన్నమాట 1 కేజీ చికెను సో ఇలా చేయడం వల్ల మనకి గ్రేవీ దీంట్లోంచి గ్రేవీ వస్తుంది అండ్ దీంట్లో దమ్ పెట్టేయచ్చు సో ఇక్కడైతే రైస్ నేను ఉడకబెట్టేటప్పుడు అంటే మనం బాయిల్ చేస్తాం కదా సో బాయిల్ చేసిన తర్వాత తీసేసి దీనిపైన ఒక డ్రాప్ ఆయిల్ వేసేస్తే పొడి పొడిగా ఉంటుంది అన్నమాట సో ఇంకా మనం కర్రీలో మొత్తం జ్యూస్ అంతా తీసేసి ఇంకా ఇది వేసేసి స్ప్రెడ్ చేసేయడమే సో చాలా అంటే చాలా బాగుంటుందండి కుక్కర్లో దమ్ పెట్టేస్తాం కాబట్టి సో మరీ అంత అంటే మెత్తగా అవ్వదు సో చాలా బాగుంటుంది అప్పుడప్పుడు మనకి టైం లేనప్పుడు అంటే ఫాస్ట్గా కావాలి అన్నప్పుడు మటుకు ఇట్లా నేను కుక్కర్లో వేసేస్తాను సో లేదు సండే రోజు మనకి మార్నింగ్ టిఫిన్ చేసేసి ఈవినింగ్ ఆఫ్టర్నూన్కి మనకి లంచ్కి కావాలి అంటే మటుకు బాస్మతి రైస్ ఎక్కువసేపు నానబెడితే ఎక్కువ అంటే పొల్లు పొల్లుగా వస్తుంది అన్నమాట సో నేను ఎక్కువసేపు నానబెట్టేస్తాను సో ఫస్ట్ రాగానే నేను వేరే పని చేసుకునేలోపు ఈ చికెన్ అంతా ఉడికేలోపు ఒక 5 మినిట్స్ అన్న నానుతుందని చెప్పేసి నానబెట్టేసాను అన్నమాట
అండ్ ఇండియా గేట్ బాస్మతి రైస్ అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి. సో నేను ప్రస్తుతానికి అవే వాడతాను. ఎక్కువ తీసుకొచ్చి పెట్టినా కూడా ఇంట్లో డైలీ చేయమంటారనమాట, వెజ్ బిర్యానీ ఎగ్ బిర్యానీ అని చెప్పేసి రోజు చేయమంటారు. అందుకోసం నేను ఒక 5 kgs ప్యాకెట్ తెచ్చుకుంటాను, అయిపోయినమాట మళ్ళీ తెచ్చుకుంటాను అనమాట. సో ప్రస్తుతానికి కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ పెట్టేసి దీని మీద ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేస్తాను. లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా విజిల్ పెట్టేస్తాను అనమాట. సో మనకి విజిల్ అవసరం లేదు, కింద మొత్తం డ్రై అయిపోతుంది కాబట్టి ఒక 5 మినిట్స్. అండ్ దీంట్లో నేను ఎక్కువ మసాలా వేయలేదు, ధనియా పౌడరు, మిరియాలు, కొంచెం జీరా అండ్ అల్లం వెల్లుల్లి, టమాటా, కరివేపాకు, కొత్తిమీర, ఫైనల్గా దిల్దార్ మసాలా వేసానమాట. అండ్ దీంట్లో చికెన్ బిర్యానీ మసాలా అట్లాంటివన్నీ ఏమీ లేదు. సో గ్రేవీకి గ్రేవీ వచ్చేసింది అండ్ పెరుగు పచ్చడి ఒక్కటి చేయాలండి. ఆ గిన్నెలో రైస్ ఉంది కదా, అవి కింద కుక్కపిల్లల కోసం అని పెట్టానమాట. అంటే ఇట్లా గ్రేవీ మిగిలితే కుక్కపిల్లలకి పెట్టడానికి. నాకు జరుగుతాయని నాకు ముందే తెలుసు, అందుకే కరెంటు పోతుంది. ఈ మధ్య ఒక 1 వీక్ నుంచి కరెంటు పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది. సో నా లడ్డు కాస్త దొబ్బింది, ఇంకా నేను చెయ్యను దాన్ని, అది అట్లే పడేస్తాను. అండ్ ఇప్పుడైతే చికెన్ బిర్యానీ కుక్కర్లో కూడా ఈజీగా చేసేయచ్చు విత్ ఇన్ మినిట్స్లో అనమాట. 5 మినిట్స్ పట్టింది అంతే. కుక్కర్ కర్రీ చికెన్ కర్రీ చేసేసినాను అండ్ దాంట్లో రైస్ బాస్మతి రైస్ సపరేట్గా ఉడికేసి కొంచెం సాల్ట్ ఆయిల్ వేసేసి ఉడికిచ్చేసి దాంట్లో వేసేసాను అనమాట. సో మనకి గ్రేవీకి గ్రేవీ వస్తుంది అండ్ చికెన్ బిర్యానీ కూడా ఉంటుంది. సో కొంచెం పెరుగు పచ్చడి చేయాలి అండ్ టైం ఇప్పుడు 6:00 అవుతుందన్నమాట. త్వరగా వచ్చేసాను నేను, అంటే 5:00 అంతా వచ్చేసాను అనమాట. ఇంక ఇప్పుడైతే నేను దీపం ముట్టించాను, పాప అయితే ముట్టిస్తుంది దీపము. సో కరెంట్ వచ్చిన తర్వాత చూడాలండి. వాటర్ అయితే స్లిప్ అయిపోయి పడిపోయినాయి అనమాట వాటరు. సో కరెంట్ పోయింది, ఇంకా టైం 6 కదా, 6:30 అంతా వచ్చేస్తుంది. ఒక 1/2 అవర్ డైలీ 1/2 అవర్ పోతుంది, మార్నింగ్ ఈవినింగ్ డైలీ పోతుంది. సో అలా లో ఫ్లేమ్లోనే ఒక 15-20 మినిట్స్ పెట్టానమాట. సో ఫైనల్గా అంటే మనం వేడి మీదనే తీసేస్తే మనకి బాస్మతి రైస్ అనేది విరిగిపోతుంది. కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత తీసేస్తే యమ్మీ యమ్మీ చికెన్ బిర్యానీ రెడీ. నాకైతే నాకు నైట్ టైమ్స్ ఎక్కువ రైస్ ఐటమ్స్ తినాలనిపించదండి, చాలా తక్కువగా తింటాను. ఇదే బిర్యానీ నాకు మార్నింగ్ టైం పెడితే బాగుండు. అండ్ ఇది వచ్చేసి థర్స్డే రోజు ఈవినింగ్ అండి. ఇంకా చెప్పాను కదా నేను మార్నింగ్ అయితే అంటే వెనస్డే రోజు ఏమి ఇంకా షూట్ చేయలేదు. సో థర్స్డే రోజు ఈవినింగ్ రాగానే ఫస్ట్ బయట గడప అయితే క్లీన్ చేసుకున్నాను. మార్నింగ్ చేయడానికి వీలు పడలేదన్నమాట. సో మన ట్యాంక్ క్లీనింగ్ జరిగింది కదా, సో ట్యాంక్ క్లీనింగ్ జరిగినప్పుడు కొంచెం లీకేజ్ వస్తుంది, అందుకోసం ట్యాంక్లో వాటర్ అయితే వేయలేదు. అందుకు మార్నింగ్ అయితే క్లీన్ చేయలేదు. ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిన తర్వాత వాటర్ వదిలితే అప్పుడు స్టార్ట్ చేశానమాట బయట క్లీనింగు. అంటే నేను ట్యూస్డే రోజు ఈవినింగ్ చికెన్ బిర్యానీ చేశాను, వెనస్డే రోజు తీయలేదు. థర్స్డే రోజు ఈవినింగ్ నుంచి మళ్ళీ వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. సో మీకు క్లారిటీ రావడానికి నేను క్లియర్గా చెప్తున్నాను. సో నాన్ వెజ్ తినేసి మళ్ళీ ఇట్లా క్లీనింగ్ పెట్టినారు, నెక్స్ట్ డే పూజ అట్లా అనకుండా నేను ముందుగానే క్లారిఫై ఇస్తున్నాను అనమాట. సో ఇక్కడ మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పసుపు నీళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయో. సో మాకు కింద వాటర్ పోవడానికి కొంచెం వే అనేది చాలా తక్కువ అనమాట, అందుకోసం అక్కడే ఉండి వాటర్ని బయటికి దొబ్బుతూ ఉండాలి. సో ఎంత అంటే పసుపు నీళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయో. సో ఇవన్నీ కొట్టేసిన తర్వాత ఇంకా మా వారు వచ్చేటప్పుడు ఎగ్ బజ్జీ తీసుకొచ్చారనమాట. చూసారా కరెంటు పోయింది, ఇంకా అట్లుంటుందండి కరెంటు సడన్గా వెళ్ళిపోతుంది, ఎప్పుడు పోతుందో ఏమో తెలీదు. అందుకోసం వంట పని ఏమన్నా ఉంటే నేను ముందుగానే చూసేస్తాను అనమాట. సో ఇంకా నేను కరెంటు మళ్ళీ ఒక 1/2 అవర్కి వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఇక్కడ మావిడాకైతే వాటర్ టబ్లో వాటర్ వేసేసి దీనిపైన తడిబట్ట పెట్టేస్తే నెక్స్ట్ డేకి ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ 4:52 స్టార్ట్ చేశాను వ్లాగ్ అయితే, ఎందుకంటే బయట క్లీనింగ్ ఉంది కదా మావిడాకు అన్నీ పెట్టేశాను అన్నమాట.
सो ऑलरेडी शेयर చేస్తున్నాను కాబట్టి ఇంకా ఎక్కువ డీప్ క్లీనింగ్ అయితే ఏం షేర్ చేయట్లేదు సో ప్రస్తానికి మామిడాకు నాకు మామిడాకు లేకపోతే ఆ రోజు పూజ చేసినట్లే అనిపించదు లిటరల్లీ ఇది నాకు ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయిందండి అంటే దాదాపు ఒక 10 ఇయర్స్ నుంచి నాకు ఇట్లనే మామిడాకు తీసుకురావడం తమలపాకు కూడా పెట్టొచ్చంటారు బట్ నాకు మామిడాకు పెడితేనే సటిస్ఫాక్షన్ అన్నమాట సో ఇంకా నేను మామిడాకి 2 వీక్స్ అయిపోయింది కదా ఫ్రేమ్స్ క్లీన్ చేయక సో ఇప్పుడు క్లీన్ చేయాలి అండ్ స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంక ఇవన్నీ స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే కసు చిమ్కొని మాప్ పెట్టేస్తా అన్నమాట ఇంకా పిల్లలు అయితే పడుకొనే ఉన్నారు అండ్ ఈ టైంలో ఫుల్ నిద్ర వస్తుంది అసలు లేయాలని కూడా అనిపించదు అన్నమాట సో ఇంకా స్టార్ట్ చేసేసాను ఎర్లీ మార్నింగ్ నాకు 4:45కి నేను లోపల నా పని చేసుకుంటున్నాను అండ్ బయట గ్రిల్కి అయితే కోతి వచ్చి నిలబడి అసలు పైన ఎక్కి కూర్చుంది నాకైతే భయం వేసింది ఆ టైంలో ఎవరు గ్రిల్ కొడుతున్నారా అని చెప్పేసి అంటే ఉదయాన్నే కోతి దర్శనం చేసుకోవచ్చు అదే ఆంజనేయ స్వామి దర్శనం అయింది అని అనుకుంటున్నాను నేను సో ఇంకా మార్నింగ్ పూజ అంతా కంప్లీట్ అయిపోయేసరికి 6:00 అంతా అయిపోయిందండి 4:00కి నేను స్టార్ట్ చేస్తే యాక్చువల్లీ నేను సాల్ట్ దీపం అంటాం కదా అది పెట్టాలని అనుకుంటున్నాను కానీ అది కూడా కొంచెం పోస్ట్పోన్ అవుతుందన్నమాట ఆయిల్ తెచ్చుకోవడమో లేకపోతే ఏదైనా తెచ్చుకోవడం ఏదో ఒకటి మర్చిపోతున్నాను నెక్స్ట్ వీక్ అంటూ పోస్ట్పోన్ అవుతుంది సో ఈసారి అయితే ఖచ్చితంగా పెట్టాలని డిసైడ్ అయిపోయాను సో ఫైనల్లీ ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా అంటే ఫ్రైడే ఇలా చూసుకోవడం నాకు చాలా ఇష్టము అండ్ ప్రతిరోజు పూజ చేసుకుంటూ ఉంటాము బట్ ఫ్రైడే స్పెషల్ అన్నమాట కొంచెం స్పెషల్ అనిపిస్తుంది నాకు అండ్ కొంచెం పచ్చిపచ్చగా అవి మామిడాకు వేయడం ఫ్రెష్ పూలు వేయడం అవన్నీ కొంచెం మంచిగా అనిపిస్తుంది కాబట్టి నేను కూడా మీతో షేర్ చేసుకుంటాను అన్నమాట సో ఫైనల్గా ఇంకా ధూపము కొబ్బరికాయ నేనే కొట్టేశానండి మా వారు లేయడానికి లేట్ అయిందనమాట సో ఇంకా తను ఈవినింగ్ అయితే ఈవినింగ్ చూస్తాను నేను ఈవినింగ్ దీపం పెడతాను అని చెప్పారు సో అందుకోసం ఇంకా నేనే దీపం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసాను అన్నమాట ఈరోజు అయితే నేను ఇంకా వంట కూడా ఏం స్టార్ట్ చేయలేదండి ఎందుకంటే 10:00కి నేను వెళ్ళేటప్పుడు ఇచ్చేయచ్చులే అని చెప్పేసి వంట ఏం స్టార్ట్ చేయాలన్నమాట ఓన్లీ పాలు కాబెట్టేశాను అండ్ పూజ ఒక్కటే నాకు ఈ టైం పట్టింది వంట ఒక సైడు పూజ ఒక సైడ్ అంటే నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను ఫస్ట్ పూజ అయితే కంప్లీట్ చేసుకుని నేను వెళ్ళేది 10:00కి కదా పిల్లలకి వెళ్ళేటప్పుడు 9:30కి అంతా బాక్స్ ఇచ్చేయచ్చు అని చెప్పేసి నిదానంగా వంట చేయొచ్చు కదా అని ఇంకా 6:00 అంతా పూజ చేసేసి వంట పని అయితే స్టార్ట్ చేశానండి పిల్లల్ని పంపించిన తర్వాత పిల్లలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు అది కూడా బయటనే తీసుకోమని చెప్పాను ఇప్పించమని చెప్పాను అన్నమాట సో ఇంకా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయితే నాకు టెన్షన్ లేదు ఇంకా 10:30కి అంతా నేను వాళ్ళకి ఇచ్చేసి ఇంకా నేను వెళ్ళిపోతాను నా పని నేను చూసుకుంటాను సో ఇక్కడ దీపం పెట్టేసిన తర్వాత కొంచెం పచ్చకర్పూరం ఉంటుంది కదా అది అక్కడంతా స్ప్రెడ్ చేసేస్తే మనకు కూడా కొంచెం అక్కడ ఏమైనా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అక్కడ వెళ్ళకుండా ఉంటాయన్నమాట పూజ అయిపోయిన తర్వాత మనము కొన్ని పచ్చిపాలు అయితే తీసుకోవాలి అంటే మనకి ఇంట్లో ఏమైనా నెగిటివ్ కానీ అలా ఉన్నప్పుడు మనం పచ్చిపాలు అనేది గుమ్మం దగ్గర వేసేయాలండి సో అంటే అక్కడొక డ్రాప్ ఇక్కడొక డ్రాప్ మరీ ఎక్కువ కాదు సో ఒక్కొక్క డ్రాప్ వేసేస్తే మనకి ఇంట్లో ఏమైనా చెడు శక్తి ఉన్నా అట్లా ఇంట్లో ఎంటర్ కాకుండా ఉంటుంది సో ఇది స్టార్టింగ్ నుంచి నేను ఫాలో అవుతున్న టిప్ అన్నమాట మీకు కూడా యూజ్ అవుతుంది కదా అంటే అన్నీ నాకే తెలుసని నేను చెప్పడం లేదు సో తెలిసినవి షేర్ చేసుకోవడంలో తప్పలేదు కదా అందుకోసం మనకి తెలిసినవి వేరే వాళ్ళకు ఉపయోగపడతాయి అంటే అవి షేర్ చేయడం తప్పేం కాదు సో నేనైతే నేనేం చేస్తానో అది మటుకే షేర్ చేస్తాను అన్నమాట మళ్ళీ నాకు కొత్తగా తెలుసుకొని చేసే అంత ఓపిక లేదు అంత తీరిక కూడా లేదు సో నేనేం చేస్తానో నాకు ఎలా అంటే వర్క్ నేను ఏదైనా చేసినా కూడా రెమెడీ అది నాకు వర్కౌట్ అయిందంటే మటుకు నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను అన్నమాట అండ్ నేను ఇది ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకున్నాను సో మనం కలశం కింద కామాక్షి దీపం కింద బియ్యం వేసింటాం కదా అది పడేయకుండా మనం పక్షులకు వేయడము లేదంటే మనం వంట చేసేటప్పుడు ఆడ అంటే రైస్కి కానీ అట్లా కుక్ చేసినప్పుడు వాడుకోవడం అట్లా చేస్తూ ఉండాలన్నమాట సో నేనైతే కొన్ని పక్షులకు వేస్తాను అండ్ కొన్ని అయితే నేను వంటకు యూజ్ చేస్తాను అన్నమాట ఇంకా బాబా అయితే ఇప్పుడు బస్సు వచ్చింది తను వెళ్ళిపోతున్నాడు 7:15 అంతా వచ్చేసింది ఈరోజు ఫ్రైడే కదా ఫ్రైడే అయితే ఇంకా అంత ప్రతిసారి షేర్ చేసేదే కాబట్టి ఈరోజు ఏం షేర్ చేయలేదన్నమాట సో వీడియో పెట్టుకుంటూ చేసుకుంటూ ఉంటే ఇంకొంచెం లేట్ అయిపోతుంది నాకు అంటే నేను 4:00కి లేచాను 4:00కి అలారం పెట్టుకుంటే చిన్నగా చేసుకుంటూ ఈ టైం అయిపోయింది అన్నమాట సో ఈరోజు అయితే కొంచెం స్పెషల్ దియాస్ అయితే వెలిగించాలని అనుకున్నాను యాక్చువల్గా అయితే నేను
సాల్ట్ దీపం ఉంటుంది కదా లక్ష్మీ దీపం వెలిగించాలని అనుకున్నాను కానీ టైం సరిపోలేదండి నాకు 4 o'clock లేస్తేనే నాకు ఈ టైం అయిందన్నమాట 6 o'clock అయిపోయింది ఇంకా వంట కూడా చేయలేదు అప్పటికి నేను వంట కూడా చేయలేదు సో కొంచెం లేట్గా పంపించవచ్చు కదా అని చెప్పేసి నేను వెళ్ళేటప్పుడు ఇచ్చేయచ్చు క్యారెట్ బాక్స్ పిల్లలకి అని చెప్పేసి వంట ఏం చేయలేదు ఓన్లీ పూజ వరకే క్లీనింగ్ పూజ వర్క్ మటుకు 6 అయిపోయిందన్నమాట 6 కంతా పూజ అంతా అయిపోయింది సో 4 o'clock లేస్తే ఆ టైం అయిందన్నమాట అండ్ ఇప్పుడైతే టమాటా పప్పు చేస్తున్నాం టమాటా పప్పు బీట్రూట్ ఫ్రై రైస్ అయితే చేస్తున్నాను యాక్చువల్లీ ఇది నేను 2 డేస్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అండి అంటే ట్యూస్డే రోజు వెనస్డే థర్స్డే కొంచెం వర్క్ ఉండడం వల్ల నేను ఏం షూట్ చేయలేకపోయాను అనమాట అంటే ఈవినింగ్ టైమ్ లేట్గా వచ్చాను అందుకోసం ఏం షూట్ చేయలేదు సో ప్రస్తుతానికైతే ఇంకా ఇప్పుడు వంట చేసి బాక్స్ కట్టేసుకొని పిల్లలకైతే తీసుకెళ్ళాలి సో అదండి 2 డేస్ వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి నచ్చితే యాజ్ యూజువల్ లైక్ షేర్ కామెంట్ చేయండి సో ఓకేనండి ఇప్పుడు వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అండ్ నాకు ఇది రూపేర్ ఉంది కాబట్టి నాకు సిల్వర్ కానీ అది ఇత్తడి సామాన్లు అవి క్లీన్ చేసుకోవడానికి చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి లేదంటే చాలా అంటే చాలా కష్టం నేను నాకు వంట చేసేటప్పుడు ఆయిల్ కానీ అంటే వంట చేసేటప్పుడు మామూలుగా ఇవన్నీ మూసేసి ఉంటాను కదా ఆయిల్ మొత్తం విగ్రహాలకి కలశంకి మొత్తం పట్టేస్తుంది అనమాట అది చాలా డస్ట్ అంటే ఆయిల్ పట్టేస్తుంది అది క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది సో అది ఉండడం వల్ల కొంచెం ఫాస్ట్గా అయితే క్లీన్ చేసుకోగలనమాట సో అది ఇంకా ఫ్రైడే వచ్చిందంటే నాకు వంట మట్టుకు ఇదేనండి ఎక్కువ హైరాన్ అయిన పెట్టుకోను పప్పు రైస్ దాల్ అయితే చేసేస్తాను సో ఈరోజు కొంచెం టైం ఉంది కాబట్టి పిల్లలకి నేను తీసుకెళ్తాను 10కి నేను వెళ్ళేది 9:30 కంతా పిల్లలకి ఇచ్చేసి నేను వెళ్తాను అనమాట కాఫీ పౌడర్ అయిపోయిందండి ఈరోజు మా వారికి కాఫీ కూడా వేయలేదు నా ఒక్కదానికోసమని పెట్టుకున్నాను అనమాట కాఫీ పౌడర్ అయిపోయింది సో వెళ్ళి ఇది కూడా వెళ్ళి తెచ్చుకోవాలి రోజు నేను జ్యోతి మార్ట్కో డిమార్ట్కో విశాల్ మార్ట్కో ఈ మాల్స్ అన్నీ ఒక రౌండ్ వేసిస్తుంటాను అనమాట అంటే ఏదో ఒకటి మర్చిపోతాను అక్కడ ఆఫర్ తక్కువ ఉంది కదా అది వెళ్తాను అనమాట సో అందుకు రోజు అట్లా విజిట్ చేసి వస్తుండాలి మాల్స్కి ఫస్ట్ వంట చేసిన తర్వాత కాఫీ ప్రశాంతంగా నిదానంగా తాగొచ్చు అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 8:25 అయింది మనం 9:30 కాబట్టి ఈలోపు పప్పు అయిపోయింది ఒక పక్క రైస్కి ఒక పక్క బీట్రూట్ ఫ్రైకి పెట్టేస్తే కథం అనమాట సో ఈ ఫ్రైడే అయితే చాలా ప్రశాంతంగా జరిగిపోయిందండి లాస్ట్ ఫ్రైడే మనం క్లీన్ చేయలేదు కదా సో ఈ ఫ్రైడే అయితే కొంచెం ప్రశాంతంగా అయిపోయింది పప్పు గట్టిగా ఉంటే కూడా టేస్ట్ ఉండదు కొంచెం వాటర్గా ఉండాలి సో పప్పు నేను స్టవ్ మీద పెట్టేసి కింద వేరే వాళ్ళు పిలిచారు కింద వెళ్ళేసరికి అంటే పూజారి పిలిచారనమాట అందుకోసం కింద వెళ్ళేసరికి టైం అయితే ఇది చూసుకోలేదు నేను అడుగు మాడిపోయింది అనమాట తర్వాత గుర్తొచ్చింది నాకు ఎవరింట్లోనో మాడు వాసన వస్తుంది కదా అంటే అది మా ఇంట్లోనే మాడు వాసన వస్తుంది పప్పు కొంచెం పై పై తీసేసి ఇంకా నేను పూర్తిగా మాడిపోలేదు కొంచెం లైట్గా మాడింది అనమాట అందుకే చెప్తాను నేను ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు ఇంట్లో పని ఏమైనా స్టవ్ ఆఫ్ చేసుకోవడము లేకపోతే ఇట్లాంటివి ఏమైనా ఉంటే అవి కట్ చేసుకొని వెళ్ళడం బెస్ట్ లేదంటే ఇంకా అడుగు మాడిపోతుంది యాక్చువల్లీ పప్పు మాడిపోయింది కాబట్టి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసినాను అంటే గట్టి పప్పే తీసుకెళ్లాలనుకున్నాను మరి వాటర్ ఎక్కువ వేయలేదు ఒక చిన్న గ్లాస్ వేసాను అనమాట సో పప్పుకు ఈ కాంబినేషన్ పాపడ్ అనమాట బయట పిల్లలకి లేస్ అట్లాంటివి అంటే పొటాటో చిప్స్ అట్లాంటివి తీసుకొని రమ్మని చెప్తారు కానీ నేను అవైతే తీసుకెళ్ళనండి అంటే వాళ్ళ నాన్న అయితే ఇప్పిస్తాడేమో కానీ నేను అసలు ఇప్పించాను అనమాట
ఇంట్లోనే పాపడ్ అవి ఏం చేసి ఇంకా తీసుకొని వెళ్తాను. అంటే ఒక కవర్ లాగా కట్టేస్తే అవి మధ్యాహ్నానికి క్రిస్పీగా ఉంటాయి, లేదు బాక్స్లో పెడితే అవి మెత్తగా అయిపోతాయి అన్నమాట. మనకి మార్నింగ్ టైం ఎక్కువ హడావుడి ఉన్నప్పుడు ఎక్కువ సామాన్లు యూజ్ చేస్తాం అండ్ సింక్ నిండా సామాన్లు పెట్టేస్తాము. ఇలా టైం ఉందనుకోండి, ఒక ప్యాన్నే పోపు పెట్టేశాను అండ్ పాపడ్ వేసాను, దాంట్లోనే బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను అన్నమాట. బీట్రూట్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ రైస్ అయిపోయింది అండ్ ఇక్కడైతే పప్పు వేసేసాను. సో ఇంకా బాక్స్ ఒక్కటి కట్టాలి. పొద్దున్న లేచినప్పటి నుంచి వంటింట్లో ఉండి 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 నా మొహం కూడా చూడండి జిడ్డు పారిపోయింది, ఆయిల్ మొత్తం పట్టేసింది. ఆల్సో నా ట్రైపాడ్ కూడా, నా ట్రైపాడ్కి కూడా ఈ మధ్య ఆయిల్ అంటుతుంది అనమాట. అండ్ ఈ 2 డేస్ అయిపోయింది నేను బ్లాగ్ పెట్టాక, కొంచెం వర్క్ ఉండి ఏం బ్లాగ్ అయితే ఏం షేర్ చేయలేదండి. అందుకోసం వీడియోస్ కావాలి, మంచి మంచి కంటెంట్ కావాలంటే ఫస్ట్ అన్నం అప్ చేసి వస్తాను. సో యా, దట్స్ ఫర్ టుడేస్ బ్లాగ్. హోప్ మీకు నచ్చిందా, నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.